వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా చూసారా? బాగా ఎంజాయ్ చేశారా? ఆ హీరో ఇక్కడ ఉన్నాడని తెలుసా మీకు? ఆయనతో మాట్లాడదాం ఒకసారి. మన సందీప్ కిషన్ అన్న ఇక్కడే ఉన్నాడు. అన్న, ఒకవేళ మీరు మేడ మీద అబ్బాయి అయితే మేడ కింద ఏ హీరోయిన్ ఉంటే బాగుండదు అనుకుంటున్నారు? మాకు చెప్పాలి మీరు. అంటే అపార్ట్మెంట్స్లో ఈ మధ్యన చాలా, ఒక అపార్ట్మెంట్ కింద చాలా అపార్ట్మెంట్లు ఉంటాయి కదా, అపార్ట్మెంట్కి ఒక హీరోయిన్ చెప్పిన ఎక్కువ మందిని పెట్టలేమా? ఒక్కళ్ళనే పెట్టాలంటే పైకి కనపడ్డు కానీ. అంటే మా అందరిలో సింగిల్ బాయ్స్ చాలా తక్కువ మంది మిగిలేవండి. మాకు ఒక్క హీరోయిన్ పేరు కావాలండి, ఒక్క హీరోయిన్ పేరు. మేడ మీద అబ్బాయి మీరైతే మేడ కింద ఏ హీరోయిన్ ఉండాలని మీరు కోరుకుంటారు? మీకే ఆప్షన్ ఇస్తాను. మీరు ఎవరన్నా మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు చెప్పండి. సమంతకి పెళ్ళి అయిపోతుందండి, ఇంకెవరన్నా పేరు చెప్పండి, కొత్త పేర్లు చెప్పండి. సమంత మేడ కింద ఉంటే పైన నాగ చైతన్య ఉంటారు, ఇంకెవరు ఉండరు. ప్లీజ్ సాయి పల్లవి ఏంటండి లేడీస్ ప్లీజ్. సాయి పల్లవి, సాయి పల్లవి. ఓకే, థ్యాంక్ యూ సార్. అందాల రాక్షసి చూసారా? మామూలుగా మనం ఎవరైనా ఏదైనా చెప్పులు లేకుండా బయటికి రాము, కానీ ఈయన మాత్రం గడ్డం లేకుండా బయటికి రాడు. మన నవీన్ చంద్ర గారు ఇక్కడ ఉన్నారు. సార్ మీరు చెప్పండి, సేమ్ క్వశ్చన్ అడిగితే బాగోదు కాబట్టి ఇంకోటి అడుగుతాను. మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు స్లిప్పులు పెట్టి పాస్ అయ్యారా, చదివి పాస్ అయ్యారా? స్లిప్పులు పెట్టి పాస్ అయ్యా. స్లిప్పులు, ఆహా, ఎంత జెన్యున్గా చెప్పాడండి. స్లిప్పులు పెట్టే పాస్ అయ్యాడంట సారు. సార్ ఇప్పుడు రెండోదానికి కూడా చెప్పండి, మీరు మేడ మీద అబ్బాయి అయితే మేడ కింద ఏ హీరోయిన్ ఉండాలని కోరుకుంటారు? నా ఫస్ట్ ఫిలిం హీరోయిన్ లావణ్య త్రిపాఠి. లావణ్య త్రిపాఠి ఇంకా మీ మనసులో నుంచి పోలే మిథున అంక. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చారు, ఎవరు వచ్చారు? ఆయన గడ్డం ఎందుకు పెంచాడు? ఆయన ఇష్టమయ్యి పెంచుకుంటాడు, మనకెందుకయ్యి? ఆయన పెంచుకుంటే మనం అడగాల? పోనీ అడుగుతాం, చెప్తాడు. చెప్పడా సార్? చెప్పండి సార్, మీరు గడ్డం ఎందుకు పెంచారు? అంటే బేసిక్లీ నాకు గడ్డం అంత ఈజీగా ఏం పెరగదు, సో ఇది 4 నెలల కష్టార్జితం. నాలుగేళ్ళైతే ఒక మంచి తపస్సు చేసుకోవచ్చు కదా అనుకున్నా నేను. సార్ మీరు చెప్పండి, ఒకవేళ మీరు మేడ మీద అబ్బాయి అయితే మేడ కింద ఏ హీరోయిన్ ఉండాలని మీరు కోరుకుంటారు? మేడ కింద హీరోయిన్ నాకు అర్థం కాదు, కాన్సెప్ట్ ఏంటి అర్థం? కంపతీసి మీరు మేడ కింద హీరో ఉండాలని కోరుకుంటారా ఏంటి? లేదు, బట్ నా ఫేవరెట్ హీరోయిన్ భూమికా చావ్లా ఉండాలని కోరుకుంటాను. భూమికా చావ్లా? మీరు కొంచెం అలానే ఆలోచించారు. ఇక్కడ ఇంకా ఎవరున్నారంటే, వెరైటీగా ఒక డైరెక్టర్ని కూడా అడుగుదాం. ఏం పోయింది మంద, ఏం పోయింది? అందరినీ హీరోలను అడిగితే బాగోదు కదా. భీమినేని శ్రీనివాసరావు గారు తెలుసుగా, పవన్ కళ్యాణ్తో సుస్వాగతం చూసారా? సుడిగాడు చూశారుగా అల్లరి నరేష్ గారితో, ఆయన అడుగుదాం. సార్ మీరు బ్యాచులర్గా ఉన్నప్పుడు స్టూడెంట్ లైఫ్లో ఎగ్జామ్స్, అసలు ఇంతకు మీరు బ్యాక్ బెంచ్ స్టూడెంటా లేకపోతే ఫ్రంటేనా? మీది డౌట్ ఎందుకు? బ్యాక్ బెంచ్నా? అది కానీ ఇక్కడే సార్ ముందుకు వచ్చినారు. కాదు, అక్కడ బ్యాక్ బెంచ్ కాబట్టి ఇక్కడ ముందు. అది దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, బ్యాక్ బెంచ్లో ఉంటే లైఫ్లో ముందుంటాం, దాన్ని గుర్తుపెట్టుకోండి. అది సార్ ఒకవేళ నేను అది అడగట్లేదు, మీరు మేడ మీద అబ్బాయి అయితే కింద హీరోయిన్ ఎవరైనా నేను అడగను, ఎందుకంటే మీరు డైరెక్టర్ కాబట్టి అందరు హీరోయిన్లు మీ దగ్గరికి వస్తారు, తప్పలేదు. ఎందుకంటే మీరు చెప్తే ఏ హీరోయిన్ అయినా యాక్ట్ చేయడానికి వస్తుంది కదా. కాబట్టి సార్ మీరు బ్యాచులర్గా ఉన్నప్పుడు మీ ఇంటి మేడ మీద నుంచి ఎవరైనా ఒక అమ్మాయికి సైట్ కొట్టడం ఏమైనా జరిగిందా బ్యాచులర్గా ఉన్నప్పుడు? న్యాచురల్ విషయాలు అవన్నీ అందరి లైఫ్లోనూ జరిగేవి, అలా చెయ్యకపోతే ఏదో తేడా ఉన్నట్లేక. చిన్న ఇన్సిడెంట్ ఏదన్నా మాతో, మీకు జరిగిన చిన్న ఇన్సిడెంట్ ఏదన్నా షేర్ చేసుకోగలరా? 25 క్రితం జరిగిన విషయాలు. ఎలా చెప్పారంటే ఓ 1000 ఉన్నాయి ఎన్న అలా చెప్పారు సారు. ఇంకా ఇక్కడ నేను అడుగుతాను, అవసరాలు శ్రీనివాస్ గారిని అడగాలండి. రండి, ఆయన గత 10 రోజులుగా నేను అడుగుతాను. మైక్ ఇవ్వండి, మీరు మైక్ ఇవ్వండి. రెడీ, అవసరాలు శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. మీ పేరులోనే అవసరాలు ఉన్నాయి కాబట్టి మీ అవసరం ఏంటి? ఇప్పుడు మేడం మీదకి ఎక్కాక ఏం చూస్తారు? ఏమేమి విజిట్స్? అక్కడి నుంచి వచ్చింది బాబు, బాగా బిజీ. పైనుంచి ఏరియల్ వ్యూ చాలా బాగుంటుంది కదా. నేను నన్ను అందరూ మొన్న ఎప్పుడో మౌంటైన్ మీదకి వెళ్తుంటే ఇక్కడ అందరికీ ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉంటుందని అనేవారు. నాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉంటుందండి, డోంట్ వరీ అని చెప్తుండేవాడి. సో నాకు మేడం మీద ఎక్కర్లేదు, కింద నుంచి వ్యూ బాగుంటుంది. మీరు ఎక్కితే ఏం చేస్తారు? వ్యూ బాగుంటుంది మీరు ఎక్కితే. ఆయన కింద ఉన్నా, ఇదిగో ఆయన కింద ఉన్నా కూడా మేడం మీద ఉన్నట్టే ఉంటుంది. అవును, అది కరెక్ట్. ఆయన హైట్ కి కరెక్టే అండి, హైట్ కదే. అదో మేడం మీద ఎక్కితే ఏం చూస్తారు జనరల్లీ? అదే బట్టలు ఆరిపోయా లేవా, లేకపోతే ఒడియాలు ఎండేవా లేవా, ఇలాంటి
అవ్వా మన మేడం మీద బట్టలు కాదు, పక్కింటి మేడం మీద బట్టలు. అచ్చా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి. ఇవాళ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆది. ఇన్నాళ్ళు మాకు నరేష్ అన్న, ఈ రీసెంట్గా నరేష్ అన్న నాన్న అయ్యాడు. సో మా మేమందరూ ఫ్రెండ్స్గా చాలా రోజులు ఉన్నా కూడా ఇది మాకు ఏదో చిన్న ఒక అలిమేనై మీట్లా ఉంది. అంటే ముందు ఒక సంవత్సరం ముందు వరకు ఆడియో లాంచ్లు ఉండేవి. ఆడియో లాంచ్లు అంటే అందరూ ఎప్పుడూ లిస్ట్ కలిసి కల్పించేవాళ్ళం. ఈ మధ్యన ఆడియో లాంచ్లు తీసి రిలీజ్ ఫంక్షన్ అంటున్నారు, దానికి మేమెవరూ రావడం కుదరలే. సో థ్యాంక్ యూ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ చాలా రోజుల తర్వాత అందరూ ఇక్కడ ఉండడానికి కుదిరింది. అల్లరి నరేష్ అనేది ఒక బ్రాండ్ అండి. ఐ థింక్ చాలా తర్వాత మళ్ళీ అన్న కాదు ఆ బ్రాండ్ నుంచి బయటకు వచ్చి ఉట్టి నరేష్గా సినిమా చేద్దాం చేసింది మేడం మీద అబ్బాయి. మేము ఆడుకున్న ప్రతిసారి ఇందాక నాని చెప్పినట్టు. సో తను కొత్త ప్రయత్నం చేసిన ప్రతిసారి విజయాన్ని అందుకున్నాడు. సో ఈ సినిమాతో కూడా తను విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. అండ్ మలయాళంలో నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం, ఓరు వడకన్ సెల్ఫీ. సో డైరెక్టర్ ప్రజిత్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ షాన్ రమార్ గారికి అండ్ హీరోయిన్కి విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. నాకు తెలిసి నరేష్ బాయ్ సినిమాలు ఎప్పుడు చాలా పాజిటివిటీతో నిండుంటాయి, హ్యాపీగా హ్యూమరస్గా ఫ్యామిలీతో చూసే సినిమాలు తీస్తారు అతను. వెల్, ఈ మధ్య మనం అందరం ఒక చాలా హాట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం, దట్ ఈస్ న్యూ ఏజ్ సినిమా. మనం అందరం ఏంటంటే కొత్తదనం కోరుకుంటున్నాం, కొత్త సినిమాలు చూద్దాం అని కోరుకుంటున్నాం, అండ్ నేను ఒక న్యూ జాన్రా ఫిల్మ్ చూద్దాం అనుకుంటున్నాం. నేను ధైర్యంగా బోల్డ్గా హ్యాపీగా చెప్పగలుగుతాను దట్ మేడం మీద అబ్బాయి ఈజ్ అ న్యూ జనరేషన్ ఫిలిం. చాలా కొత్తగా ఉండబోతుంది సినిమా అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ న్యూ ఏజ్ ఫిలిం. నాకు తెలుసు నరేష్ బాయ్ చాలా ఓల్డ్ ఏజ్ నుంచి, నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాను, బట్ హీఈస్ రియలీ నీడ్ టు బి కాంప్లిమెంటెడ్. ఎందుకంటే తన కొన్ని సినిమాలు లైక్ ప్రాణం కానీ, లైక్ ఈవెన్ లైక్ జూనియర్స్, ఆల్ దీస్ ఫిల్మ్స్ దేవ్ బీన్ అహెడ్ ఆఫ్ దర్ టైమ్స్. బట్ ఈ సినిమా మేడ మీద అబ్బాయి తప్పకుండా సక్సెస్ కొట్టబోతుంది. నరేష్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఇన్ అవర్ తెలుగు ఇండస్ట్రీ. యా, కామెడీ ఈజ్ అట్ ఇస్ బెస్ట్. కామెడీ అంటే ఆయన ఇరగదీస్తాడు, బట్ అంతకంటే ఎక్కువ ఇంటెన్స్ క్యారెక్టర్స్ నరేష్ చాలా బాగా. గాలి సీన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. ఇన్ ఫ్యూచర్ నాకు అలాంటి క్యారెక్టర్స్ దొరికితే చేయాలనుకుంటున్నాను, బట్ అదృష్టం కొద్దీ ఎప్పుడు వస్తుందో తెలీదు. బట్ ఇందాక విరుప గారు చెప్పారు, విమలా షీ హాస్ డన్ అ గ్రేట్ జాబ్ ఇన్ దిస్ ఫిలిం, షీ హాస్ స్టోలెన్ ద షో, అంటే పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసిందని చెప్పింది. అండ్ ప్రజిత్ గారు, చంద్రశేఖర్ గారు, ద హోల్ టీమ్ అందరికీ కంగ్రాట్స్. అండ్ ఖచ్చితంగా మేడం మీద ఎక్కి సినిమాని చూస్తారు అందరూ. థ్యాంక్ యూ. నరేష్ పేరు చెప్పేటప్పుడు నాకు కొంచెం మనసులో బాధగా ఉంది, ఎందుకంటే నాకు ఈవీవి సత్యనారాయణ గారు జ్ఞాపకం వస్తున్నారు. జంజ్యాల గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ హాస్య పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారు, ఎవరు చక్కగా నడుపుతారు అంటే ఈవీవి గారు ఆలవకగా దాన్ని అధిష్ఠించారు. ఎంత పెద్ద హీరోతో సినిమాలు తీసినా కానీ హాస్యానికి ఎప్పుడూ పెద్ద పీట వేశారు. తర్వాత నరేష్ని నేను చూసింది చాలా చిన్నపిల్లవాడిగా స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఆ బిడ్డ ఇంత ఎత్తున ఎదిగి ఇంత అద్భుతంగా చేస్తున్నందుకు, అతి తక్కువ కాలంలోనే 50 సినిమాలు దాటి 100వ సినిమా వేపుకి అడుగులు వేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు. నరేష్ గారు అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం. చాలా సినిమాలు వర్క్ చేశాను, ఇందులో కూడా హీరో క్యారెక్టరైజేషన్ తెలిపే సాంగ్
నోట్లో వేలు పెడితే సాంగ్ రాశాను. దీనికి విచిత్రంగా మూడు పలవలు వస్తే మూడు పలవలు రికార్డ్ చేయడం జరిగింది. నేను ఆప్షన్స్లో రాశాను. చాలా చిన్న పాట, సరిపోదు, ఎక్కువ లెంగ్త్ లేదు. సో మూడు పలవలు వస్తాడు, మూడు పలవలు ఏది నచ్చితే అది పెట్టుకోండి అని చెప్పాడు డైరెక్టర్ గారికి. సో వాళ్ళకి మూడు నచ్చి మూడు పెట్టుకున్నారు. సో ఇందులో నాకు నచ్చింది, చేసేదేంటో చెప్పాడు, చూసేదేంటో చెప్పాడు, డాక్టర్ గారి చీటీలాగా అర్థం అవ్వాడు. అది నచ్చింది నాకు ఎక్స్ప్రెషను. సో ఇంకోటి ఈ డైరెక్టర్ ప్రజిత్ గారికి, అలాగే షాన్ రెహమాన్ సంగీత దర్శకులు ఇద్దరికి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అల్లరి నరేష్ గారు, ఫస్ట్ సినిమా అల్లర్లో నేను రాయవలసింది కుదరలేదు. తర్వాత పెళ్లి గాన ప్రసాద్లో రాశాను పాట కేకా కేకా అని. ఈ సినిమా డెఫినెట్లీ మంచి హిట్ అవుతుంది. As you all know, this is my debut in Telugu. I'm very, very glad that my first movie is going to hit theaters from September 8th. I would like to take this opportunity to thank everyone who worked with me. First of all, Chandru sir, for being a kindest producer. Thank you so much for supporting me from the beginning. He encouraged me a lot. He support me a lot. Thank you so much for trusting me so much. Next, I would like to thank Prajit Aitan, the reason for me to do this movie. Andriki namaskaram. Medamida Abbai cinema నా మొదట తెలుగు సినిమా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమా చేయడు నా అదృష్టం భావిస్తున్నాను. నాకు ఈ అవసరం ఇచ్చిన ప్రొడ్యూసర్ బొప్పన్న చంద్రశేఖర్ గారికి మరియు అల్లారి నరేష్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లేదు లేదు, ఈ మధ్య అంత బిజీగా లేను. సో ఈ మధ్య మీరు బాగా బిజీగా ఉన్నారు, మంచి సినిమా వచ్చినప్పుడు గ్యారంటీగా చూస్తున్నారు. అండ్ కొన్ని కొన్ని చోట్ల మనకి డైలాగులు కొంతమంది కట్ చేస్తే మీరు డబ్బింగ్ కూడా చెప్తున్నారు. సో మీరు ఇది కూడా మంచి సినిమా అన్న ఒపీనియన్. ఎంతోమంది కష్టపడి తీసాం, కానీ మేము పడిన కష్టం అంతా మీరు సాటిస్ఫై అయినప్పుడే దానికి ఒక విలువ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. పాటలు వినబడుతున్నాయి, అర్థమవుతున్నాయి, అది కొంచెం రేరిటీ ఈ రోజుల్లో. సో చాలా అందమైన సాహిత్యాన్ని ఇచ్చిన భాస్కర్ భట్ల గారికి, భువనచంద్ర గారికి, చిరునవ్వుల విజయ్ కుమార్ గారికి, శ్రీమణి గారు కూడా ఒక పాట రాసినట్టున్నారు, వాళ్ళందరూ కూడా నా అభినందనలు. అండ్ షాన్ రెహమాన్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నరేష్ గారికి, ఇది కొత్త రకమైన సినిమా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఫర్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, మరీ మరీ నా శుభాభినందనలు. ఈ సినిమా అతిపెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా గురించి చెప్పే ముందు ప్రతి ఒక్కరు హీరోని పొగుడతారు కదా, సో నా ఒకసారి నరేష్ని తిట్టాలనిపిస్తుంది ఈరోజు నాకు. ఎందుకంటే నరేష్ చాలా టాలెంటెడ్ అండి, చాలా సీరియస్గా తను రియల్ లైఫ్లో చాలా సీరియస్గా చాలా కథ డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా చాలా పరిజ్ఞానం ఎక్కువ కథ గురించి. కానీ కామెడీ 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 సినిమాలు చేస్తుంటారు ఆయన, ఎందుకో తెలియదు నాకు. ఆయన చేసిన సినిమాలు చాలా నేను అని చాలా సినిమాలు చాలా సీరియస్గా చేస్తారు. గమ్యం సినిమాకి ఆయనకి బెస్ట్ ఆర్టిస్ట్గా అవార్డు కూడా వచ్చింది. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ సినిమా గ్యారంటీగా పెద్ద హిట్ అవ్వాలి, మా నరేష్ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మా చందు గారికి బాగా డబ్బులు రావాలి, దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజిత్ గారు డైరెక్షన్ చాలా బాగా చేశారు, మన కుంజు గారు కెమెరామెన్గా బాగా చేశారు, మ్యూజిక్ షాన్ రెహమాన్ గారు బాగా చేశారు, మేమందరం కూడా బాగా చేసాం. ముఖ్యంగా ఈ సినిమా గురించి అయితే చెప్పుకోవాల్సింది నరేష్ అన్న గురించే. నరేష్ అన్న ఈ సినిమా ప్రాణం పెట్టి చేశాడు, మీ అందరికి చెప్తున్నాను. యాక్చువల్గా కృష్ణానగర్లో మేము ఒక సీన్ తీస్తున్నప్పుడు సినిమా వాళ్ళ గురించి ఒక అతను ఏదో ఒక బ్యాడ్గా మాట్లాడాడు, ఒక మాట ఏదో బ్యాడ్గా అన్నాడు సినిమా వాళ్ళ గురించి. అప్పుడు నరేష్ అన్న బాగా చాలా బాగా కోపం వచ్చింది. అంటే ఒక అమ్మని తిడితే మనం ఎంత ఫీల్ అవుతామో అంత ఫీల్ అయ్యాడు ఆ సిచ్యువేషన్లో. సినిమాని అంత ప్రేమిస్తాడు నరేష్ అన్న. మేడం మీద అబ్బాయి, ఈ సినిమా గురించి చెప్పాలంటే దాదాపు 2012 నుంచి ఈ టైటిల్ నేను రిజిస్టర్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ వచ్చాం. సో ముందుగా ఈ టైటిల్ నాకు అప్పుడు చెప్పినందుకు కృష్ణ భగవాన్ గారు ఈ టైటిల్ నాకు సజెస్ట్ చేశారు. సో ఆయనకి చాలా కృతజ్ఞత, సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఇందాక నాని చెప్పాడు నరేష్ ఎప్పుడు ఒకటే కామెడీ చేస్తున్నాడు, కొంచెం కొత్తగా చేయను. నాకు తనకి ఎప్పుడు ఎక్కువ డిస్కషన్ ఉంటుందంటే, నువ్వు మంచి ఆర్టిస్ట్ రా, కొంచెం గమ్యం లాంటి సినిమా చేయాలంటే గమ్యం లాంటి హస్తమట రావండి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అలాంటివి. సో నేను చెప్తా ఉండేవాడు తనకి, లేదు బాబాయ్ నాకు ఎక్కువ కామెడీ అని. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక కథ వస్తుంది, ఒక ప్రొడ్యూసర్ నమ్మాలి. సో నన్ను ఈ సినిమా చేసినప్పుడు ఫస్ట్ చందు గారు చెప్పారు, సార్ మీరు ఎంతసేపు కామెడీకి స్టిక్ అవుతున్నారండి, కామెడీ కాకుండా మీలో ఇంకో వేరియేషన్, ఇంకొక మంచి యాక్టర్ ఉన్నాడు, సో ఈ సినిమా ద్వారా చూపించాలి, నాకు అలాంటి సినిమా చేయాలని. సో ఆయన కెవ్వుకాక చెప్పినప్పుడు కూడా, లేదు సార్ మనం కామెడీకి వెళ్దామని నేనే చెప్పాను. మళ్ళీ అదే మాటతోటి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత వచ్చి ఈ సినిమా తీసుకురావడం జరిగిందండి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక్కోసారి లేటుగా వస్తుంటాయి, కానీ వచ్చిన సార్ డెఫినెట్ గన్ షాట్ కొడతాం. ఈసారి చాలామంది నుంచి అంటే చాలామంది నా ఫ్యాన్స్ కానివ్వండి, నా వెల్ విషర్స్ కానివ్వండి, ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ నాకు ఒకటి చెప్తున్నారు, కొంచెం కొత్తగా కొంచెం ట్రాక్ మార్చని. సో ఈ సినిమాతో ట్రాక్ మార్చాను. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఒక డిఫరెంట్ డిఫరెంట్ కథలు నా దగ్గరకు వస్తాయి, ఎందుకంటే రైటర్స్ నా దగ్గరకు వచ్చేటప్పటికి కొన్ని కథలే కొన్ని ఫ్రేమ్ పెట్టుకుని వస్తున్నారు. సో అవుట్ ఆఫ్ బాక్స్ స్టోరీస్ ఈ సినిమా తర్వాత వస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా ఒరిజినల్గా ప్రజిత్ గారు డైరెక్ట్ చేశారు అక్కడ, సో ఆయనే మళ్ళీ తెలుగు కూడా చేయడం జరిగింది. సో ఆయనకి ఏంటంటే ఒక డైరెక్టర్కి ఆల్రెడీ ఒక భాషలో హిట్ అయింది, అదే సినిమా మళ్ళీ అదే సినిమా ఇంకొక భాషలో తీస్తున్నా అంటే దానికంటే మించి విజయం సాధించాలని ఆయన కొంచెం భాష రాకపోయినా బాగా కష్టపడి ప్రతి డైలాగ్ ఏంటి మీనింగ్ ఏంటి, ఆయన మలయాళం రాసుకుని మాకు తెలుగులో ఇది కరెక్ట్గా ఉందా, ప్రతి అక్షరం కూడా జాగ్రత్తగా చూసుకున్నారు ఆయన. అండ్ అలాగే నిఖిల్ అవిమల్ ఈ సినిమాలో ఒక అంటే ఆల్రెడీ తన తమిళ సినిమాలు చేసింది, మలయాళం సినిమా చేసింది, ఒక ఫైనస్ట్ యాక్ట్రెస్ మళ్ళీ టాలీవుడ్కి రాకపోతుంది. అండ్ మంచి యాక్ట్రెస్ అండి, తనకి చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నాను టాలీవుడ్లో. అండ్ అవసరాల గురించి శ్రీనివాస్ గురించి నేనేం చెప్పాలి, సో నన్ను ఎక్కువ తలెత్తుకుని ఇలా చేసిన మనిషి అతను. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ అండి. దిస్ ఇస్ అంటే దిస్ జర్నీ అంటే ఇప్పుడు మాకు సరదాగా కాసేపుతో స్టార్ట్ అయ్యి బందిపోటు ఇప్పుడు మూడో సినిమా, ఇట్స్ ఆల్వేస్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్ అండి. తనతో కూర్చున్నప్పుడు చాలా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మేడమ్ అదబ్బా అందరూ బాగా కష్టపడ్డారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.